నమస్తే మేడం. నమస్తే అండి. శ్రీ పివి నరసింహారావు గారి మనవరాలు శ్రీమతి అజిత్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, వన్ అండ్ వన్ ఇంటర్వ్యూ. అజిత్ గారు తాతయ్య గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? తాతయ్య గారు అల్ట్రా మోడర్న్ తాతయ్య, అంటే అందరికీ బ్లెండ్ అయ్యే తాతయ్య అనమాట. ఒక పాతకాలం తాతయ్య అన్నట్టు ఒక ఏజ్ ఫ్యాక్టర్లో ఉండి అందరు అన్ని ఏజ్ గ్రూప్స్, ఈ తరానికి నెక్స్ట్ తరానికి అందరికీ కూడా ఆయన అల్ట్రా మోడర్న్ తాతయ్య అని. అల్ట్రా మోడర్న్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది, ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్. ఆయన దగ్గర నుంచే మేము కంప్యూటర్లు చూడటం, వీడియో గేమ్లు చూడటం, సైన్స్ ఫిక్షన్ మూవీస్ చూసేవారు డైరెక్ట్ జర్మనీలో కానీ, ఎస్పెషలీ ఆయనకి అన్ని లాంగ్వేజ్ సినిమాలు. ఫస్ట్ జుమాంజీ మూవీ ఆయనతో చూసాం మేము, కానీ అది జర్మనీలో సబ్ టైటిల్స్ చూసుకుంటూ. ఆ సబ్ టైటిల్స్ చూస్తుంటే అది మూవీ అర్థం కాని భాషలో అది ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో సబ్ టైటిల్స్తో పాటు కథను చూడాలి. సో ఆయనతో ఎన్నిసార్లు అయినా ఆ సినిమా చాలా సార్లు చూసేవారు. తర్వాత ఇంకా అలా చూడటం అలవాటు అయ్యాక మళ్ళీ ఒరిజినల్ లాంగ్వేజెస్ లో చూడటానికి అలవాటు పోయింది. తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు కూడా ఆయనతో పాటు కూర్చున్నప్పుడు చూసినప్పుడు. ప్రైమ్ మినిస్టర్ కావడానికి ముందు కూడా అన్ని కేంద్ర మంత్రిగా, తర్వాత చీఫ్ మినిస్టర్ గా, ఇప్పుడు కూడా రాజకీయంగా ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. మీకు టైం ఎలా కేటాయించేవారు? మేము అందరికి స్కూల్లో వెకేషన్ వచ్చినప్పుడు, అప్పట్లో సమ్మర్ వెకేషన్ అప్పుడే ఢిల్లీలోనే ఉండేవారు కాబట్టి. ఓకే. సో ఆ టైంలో కంపల్సరీ ఒక 20 డేస్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మీకు టైం ఇచ్చేవారు. అందరం మేము మనవరాళ్ళు మనవాళ్ళు అందరం కలిసి వెళ్లేవాళ్ళం. ప్రతి సమ్మర్ లో ఆయన కులు మనాలి గాని, ఇక్కడ నైనిటాల్ కానీ, ఏదో చల్లటి ప్రదేశం. ఫస్ట్ ఒక చిన్నగా ఉన్నప్పుడే మొత్తం ఢిల్లీ మొత్తం చూడటానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పేవారు. సో అది అరేంజ్ చేసుకుని ఒక 11th టూర్ అయ్యేది ఇప్పుడు. సో ఆ టూరు ప్లస్ ఇంతో ఈ సినిమాలు చూడటం ప్లస్ ఎంజాయ్ చేయడం, అంటే ఎవ్రీ మూమెంట్ హీ వాజ్ ఆల్వేస్ యాక్టివ్. అని ఆయన ఏజ్కి, ఆయన చేసే పనికి, ఆయనకున్న రొటీన్కి ఈయనకు అసలు ఎప్పుడూ టైర్డ్ అవరా అనిపిస్తుంది. అంటే ప్రోయాక్టివ్గా కంటిన్యూస్గా ఉన్న 24 గంటలే కదా. ఆయనకున్న రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ప్రొయాక్టివ్, ఎప్పుడు బిజీగానే ఉండేవారు. ఎప్పుడు మళ్ళీ ఎవరికి ఏ టైం ఇవ్వలేని మనుషులా కాదు, అందరికి టైం ఇచ్చేవారు. బట్ టైం వాల్యూ బాగా చేసేవాళ్ళు. అండ్ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఏంటంటే, ఉన్నదే ఒక 24 అవర్స్, ఆ ఒక 24 అవర్స్ ని ఎంత బెస్ట్ గా నువ్వు యూటిలైజ్ చేస్తావు. టైం మేనేజ్మెంట్, చాలా టైం మేనేజ్మెంట్ చేస్తారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది టైం మేనేజ్మెంట్, చాలా టైం మేనేజ్మెంట్. అండ్ అడ్వాన్స్ గా ఉండేవారు, అంటే టెక్నాలజీకి ఇవాళ ఎప్పటికప్పుడు అప్డేట్, ఎలా అప్డేట్ అవుతారు, ఇంత బిజీ స్కెడ్యూల్లో ఎట్లా అప్డేట్ అవుతారు, వి డోంట్ నో. హీస్ అన్ ఒరేషియస్ రీడర్, చాలా బాగా చదివేవాళ్ళు. అండ్ ఆయనకి లేటెస్ట్ కంప్యూటర్స్ నుంచి బేసిక్ కంప్యూటర్స్, వీడియో గేమ్స్ దగ్గర నుంచి అన్ని ఉండేవి. వీడియో గేమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్. ఫస్ట్ వీడియో గేమ్స్ బుద్ధరి ఆయన తోటి మేము ప్యాక్మాన్ అవి ఆడాం చిన్నప్పుడు. సో అంటే స్క్రీన్ లో ఒక కంప్యూటర్ అనే ఒక కొత్త అడ్వాన్స్మెంట్ కి ఒక గేమ్ లాంటిది ఉంటుందని తెలిసింది కూడా అక్కడే. సో మిగతా ఎక్కడ మాకు అంతగా తెలియలేదు. అప్పుడు స్కూల్స్ లో అప్పుడప్పుడే కొత్త కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కంప్యూటర్. అలాగే పివి నరసింహారావు గారు అంటే బహుభాష ప్రతిభాశాలి అని చెప్పి చాలా భాషలు ఆయన ఎన్ని భాషలు అంటే రూపాయి నోటి మీద ఉండే భాషలన్నీ ఆయన మాట్లాడటం, రాయడం కూడా, రాయటం మాట్లాడటం. మళ్ళీ అసలు అక్షరానికి ఇంకేదన్నా బలం ఉంది అంటే ఇంకా ఆయన తప్ప ఎవరు చేయలేరు, అంత బాగా మాట్లాడతారు. రాయటం కూడా, ఏ స్పీచ్ ఉన్నా ఏది ఉన్నా అనర్గడంగా మాట్లాడటం, ఏ కంట్రీకి వెళ్ళినా గానీ. మిమ్మల్ని కూడా భాష నేర్చుకోమని ప్రోత్సహించాలండి? లేదు, పిల్లల్ని మమ్మల్ని అందరినీ అడిగితే అడ్వైజ్ ఇచ్చేవారే తప్ప ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ఇది ఉండేది కాదు. ఈ తాతగారు ఎలాంటి వారు అంటే, హీ విల్ ఇంటర్వీన్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ బీన్ ఆస్క్డ్. సో హీ విల్ నాట్ ఇంటరప్ట్. అంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఎలా ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్, మా వాడు పుట్టాడు ఒక విడ్ డాక్టర్ అవుతాడు వీడిని, అలా ఒక పరిధిలో ఆలోచించేసుకుని ఎక్స్పెక్టేషన్స్ పెడుతుంటారు. ఈయన అలా ఇంటర్ఫీర్ అవ్వడు, హీ గివ్ యూ ద బ్రీదింగ్ టైమ్, హీ విల్ గివ్ యూ దట్ ఫ్రీడమ్. బట్ ఏంటంటే, ఆయనను అడ్వైస్ అడిగినప్పుడు సబబుగా ఇస్తారే తప్ప ఆయన ఇంపోజ్ చేయరు. అంటే ఆ స్పేస్ ఇస్తారు అందరికీ. యూజువలీ మనం ఈ తరంలో ఉన్నా కూడా పేరెంట్స్ దగ్గర, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కూడా ఇప్పటికీ దే విల్ గివ్ యూ బౌండరీస్, ఇందులోనే ఉండాలి. ఈయనేంటంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఈజీగా చెప్పాలంటే, మనం బావిలో ఉన్నట్టు ఉంటుంది ఆయన సముద్రంలో ఏదమంటాడు. ఎందుకంటే ఆయన ప్రపంచం అంత పెద్దది, అంత ఎక్స్పోజర్. సో హీ విల్ నాట్ ఇంపోజ్ ఎనీబడీ ఎనీథింగ్, అంటే ప్రెషర్ పెట్టరు, ఇలాగే ఉండాలి అని చెప్పరు. బట్ హీ ఫోర్సీస్ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఆయన ప్రపంచం చూసారు కాబట్టి, మేము తీసుకున్న కెరియర్స్ లో కానీ, తాతయ్యని ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, అక్కడికి వెళ్తాను, యుఎస్కి వెళ్ళి ఎక్స్పోజర్ తెచ్చుకుంటాను, ఇది అది అని చెప్తే కూడా హీ నెవర్ పుట్ ఎనీ ప్రెషర్ ఆన్ అస్. బట్ నువ్వు చేసేది నీ కోసం చేస్తున్నావా, దేశం కోసం చేస్తున్నావా, తిరిగి మళ్ళీ వస్తావా, ఎక్స్పోజర్ తెచ్చుకుని ఉంటావా, ఇలాంటి మనం మాట్లాడుతున్న కాన్వర్సేషన్ కానీ చెప్పడమే తప్ప మళ్ళీ అక్కడ కూడా చెప్పరు, ఇంపోజ్ చేయరు, నువ్వు ఇలా వెళ్ళి తీసుకుని చేసుకో, ఇలా చెయ్యి అని అనరు.
మనం మాట్లాడినప్పుడు ఇస్తారు అడ్వైస్, బట్ హీ విల్ నాట్. అంటే ఆ స్పేస్ ఇవాళ రేపు కావాల్సిన తరానికి పేరెంట్స్ ఉన్నారు, పడితే మేము ఉన్నామని, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, మీకు ఎక్స్పోజర్ ఇస్తామని. బట్ యూ లివ్ యువర్ లైఫ్. అంటే మనం ఒక నడక నడుస్తున్నప్పుడు పడతాం లేస్తాం కదా, సో దాని గురించి బాధపడరు, ఈ దారిలో వెళ్ళండి అని అంటారు తప్ప అడగని చెప్పరు. మీకు ఊహ తెలిసేసరికి తాతయ్య గారు ఏ పొజిషన్ లో ఉన్నారని, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారా లేకపోతే కేంద్ర మంత్రిగా ఉన్నారా? ముఖ్యమంత్రి అప్పుడు మేము చాలా చిన్నపిల్లలు, మాకు అంతలేదు. ఫారెన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు వీఆర్ ఆల్, ఇంకా అప్పటికి మేము మిడిల్ స్కూల్కి వచ్చాం కాబట్టి 6th 7th క్లాస్ నుంచి తెలుసు. అంతవరకు ఆయన ఢిల్లీలో ఉంటారు, డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ లో ఆయనకు మినిస్ట్రీ ఉంది. అది తప్ప మనకి అంతకన్నా చిన్న ఉన్నప్పుడు వేరే ఇంక తెలియదు. అంటే ఢిల్లీకి వెళ్తే తాత ఉంటారన్న ఆలోచన తప్ప ఢిల్లీ నుంచి ఆయన ఇక్కడికి వస్తారన్నంత జ్ఞానం లేదు. సో వచ్చేవారు, బట్ బేసికలీ ఆయన బిజీ షెడ్యూల్, ఇట్ వాజ్ మోర్ క్వాలిటేటివ్. తను వచ్చారనుకోండి ఒక రోజు ఒక పూట రెండు రోజులు ఉంటుంది, మనకున్న మన స్కూల్ స్కెడ్యూల్కి ఆయన స్కెడ్యూల్కి ఏదో చూసి అదొక సెలబ్రిటీని గంట చూసినట్టు అయిపోయేది కదా, తృప్తి ఉండకపోయేది. సో తాతయ్య గారి ఇల్లు లాగా ఢిల్లీ, తాతయ్య గారి ఇల్లు ఇది ఢిల్లీలో ఉండే రిమెంబరెన్సెస్, అక్కడ అల్లరి, అక్కడ వాట్ నాట్. అంటే యూ హ్యావ్ టైమ్ అండ్ స్పేస్ అ లాట్. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఆయన తోటి టైం స్పెండ్ చేయటం. ఆయన ఎక్కడ చూసినా మనకు ఒక లెర్న్డ్ ఎక్స్పీరియన్స్, ఏది చూసినా కానీ ఆయన దగ్గర పుస్తకాలు. ఒక లివింగ్ లెజెండ్. ఆయనతో పాటు ఇంకా చాలా మంది లెజెండ్స్ ని మీరు చాలా మందిని కలిశానండి. యాక్చువల్లీ ఆ టైంలో ఎప్పుడైతే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారో, నా అదృష్టంగా భావిస్తాను ప్రతి ఒక్క స్పిరిచువల్ గురువు గారిని దగ్గరగా సమిష్టిగా ఒక జర్నీ వాళ్ళని అడగటం, కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవటం, అది సంభవం. మా ఫ్యామిలీలో స్పిరిచువల్గా తాతయ్యను నేను మాత్రమే స్పిరిచువల్ పాత్రలో ఎక్కువ ఉండేవాళ్ళు. రిలీజియన్ కన్ఫ్యూజన్ కానీ, మతం గురించి కానీ, ధర్మం గురించి ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు. ఇదిదే అదే అదే. సో ఆ క్లారిటీ. ఎంతమంది అండి తాతయ్య గారికి? ఎనిమిది మంది సంతానం. ఐదుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. ఐదుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. ఓకే ఓకే. సో మధ్యలో అమ్మ, మళ్ళీ అమ్మ నాన్న ఇద్దరు మైనర్. మా నాన్నగారికి ఎక్కువ పోలికలు ఉంటాయి యాక్చువల్లీ తాతయ్యని చూస్తే, వాళ్ళిద్దరిని పక్కన పక్కన పెడితే ఎక్కువ. మీ మదర్ కూడా ఇప్పుడు టిఆర్ఎస్ లో ఎమ్మెల్సీగా ఉన్నారు. వాణిదేవి గారు. ఓకే ఓకే. మదర్ తో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. మదర్ నాకు యాక్చువల్లీ చెప్పాలంటే మై ఫస్ట్ ఇన్స్పిరేషన్. మొదటి నుంచి నాకు ఆవిడ మొదటి గురు. ఓకే. ఆవిడ చిన్నప్పుడు నాకు గుర్తుండే పెన్సిల్ కన్నా ముందు బ్రష్. బ్రష్ పట్టుకుని తను ఒక కళాకారుని అయ్యి టాప్ టు బాటమ్, తను ప్రతి కష్టం వెనకాల, మా నాన్న కష్టం వెనకాల వాళ్ళు. అంటే తాతయ్య ఎంత ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుని, చదువు ప్రొఫెషన్ ఇట్లా వాళ్ళు లీడ్ చేసుకున్నారు తప్ప ఎవరు ఆయన పదవి నుంచి ఆశించింది లేదు, ఎవరు వేరే దారిలోకి వెళ్ళింది లేదు, ఇప్పటివరకు ఏ ఇబ్బందులు పడింది లేదు. అది ఒక మహా కష్టం, అది ఒక మహాయజ్ఞం. ఆయన ప్రైమ్ మినిస్టర్ పొజిషన్కి వచ్చినప్పుడు కూడా అందరినీ పిలిచెప్పారు, గవర్నమెంట్ ఇలా ఉంది, పరిస్థితి ఇలా ఉంది, ఎకానమీ ఇలా ఉంది. సో వాళ్ళు ఏదో నాకు ఈ పొజిషన్ ఇచ్చారు, ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో ఎవరెవరు వాళ్ళ వాళ్ళ రొటీన్స్ ఏవైతే ఉన్నా వాటిని ఏమి డిస్టర్బ్ చేసుకోకండి. అంటే అదో చిన్న పోస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు, లేదంటే మా మామయ్య ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు, అటువంటి ఏం పెట్టుకోవద్దు. ఎవరు అలా ప్రవర్తించలేదు, ఎవరు వాళ్ళ వాళ్ళ రొటీన్స్ నుంచి బయటపడలేదు. ఎవరైనా కానీ అదే సిద్ధాంతాలతో ఆయన ఒకసారి పెద్దగా ఒక మాట అన్నారంటే ఇంకా దాన్ని ఫాలో అవ్వాలి. ఆయన హోదాని అడ్డం పెట్టుకుని ఏదైనా చేయడం అటువంటి పనులు చేయలేదు, చేయకపోవడం ఆయన చెప్పారు, మళ్ళీ పాటించుకుంటూ వెళ్ళిపోయాను. లేకపోతే ఎలా ఉండదు పరిస్థితి.